హలో అందరికీ నమస్కారం. ఈరోజు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు, నిన్న అంటే మండే ఒక 6 మెంబర్స్ నామినేట్ అయ్యారండి. దాని గురించి ఒక వీడియో చేశాం. ఆ లిస్టే మనం మీకు తెలియకపోతే ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానికి వెళ్ళి ఆ లిస్ట్ చూడండి. మీకు ఏమైనా నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఓటేసి వాళ్ళని సేవ్ చేయండి. బిగ్ బాస్కి పవర్ హౌస్ అనేది ఒక కొత్తది, సో దాని గురించే ఈరోజు ఎపిసోడ్లో ఉంటుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఒక కామెడీ ఉంటుంది, ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుంది, ఒక ఫైటింగ్స్ కూడా ఉంటాయి. మా అందరికీ తెలిసిందే లోబో ఒక ఎంటర్టైనింగ్ పర్సన్. హౌస్మేట్స్ కొందరు వాళ్ళ దుస్తుల్ని ఒక బనియన్ అన్నీ బాత్రూంలో ఆరేసింటే లోబో వచ్చేసి వార్న్ చేస్తాడు, లైక్ సీరియస్గా చెప్తున్నా బనియన్ని అవన్నీ బాత్రూంలో ఆరేయద్దండి అని అంటాడు. కానీ హౌస్మేట్స్ అందరూ దాన్ని ఫన్గా ఒక కామెడీ వేలో తీసుకుంటారు. ఇంకా ప్రియాంక సింగ్ అందరు నేను తమ్ముడు అన్న అని పిలుస్తుంటారు. రవి అప్పుడు విశ్వనేమని పిలుస్తావు నన్నేమని పిలుస్తావు అన్నప్పుడు అన్న తమ్ముడు అని ఆన్సర్ చేస్తారు. కానీ మానస్ని ఏమని పిలుస్తావు అని అన్నప్పుడు అలా ఏం పిలవను అన్న తమ్ముడు అని ఏం పిలవను అని ఆన్సర్ చేస్తారు. ఇంకా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం బిగ్ బాస్ బజర్ అవ్వగానే ఎవరు వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్ మీద చేయి పెడతారో వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. సో ఈ టాస్క్లో మానస్కి విశ్వకి సరాయుకి యాక్సెస్ దొరుకుతుంది. ఇలా విశ్వకి ఛాన్స్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ అడుగుతారు, ఎవరైనా 2 కంటెస్టెంట్స్ పేరు చెప్పండి, ఆ 2 కంటెస్టెంట్స్ వాళ్ళ వస్తువులు డ్రెస్సెస్ అన్నీ స్టోర్ రూమ్లోకి పెట్టాలా అని. అప్పుడు విశ్వ రవి అండ్ యాక్ట్రెస్ ప్రియా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తాడు. దీనికి రవి ఏమీ కోపం పడకుండా సరేడి నా తమ్ముడు కోసం నేను చేస్తాను అనేసి యాక్సెప్ట్ చేస్తాడు. అలా నా తమ్ముడు అన్నందుకు విశ్వ ఎమోషనల్ అవుతారు. ఎలాంటే 1 ఇయర్ బ్యాక్ విశ్వ వాళ్ళ అన్నయ్య చనిపోయారు. సో విశ్వకి వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి కన్నీళ్ళేస్తారు. సో ఇదండి జరిగేది ఈరోజు ఎపిసోడ్లో. మీరేమైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, ఇలానే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం.